एम न्यूज़ की स्वागत ना पेरु रमा राजमहेंद्रवरम रूरल कड़ियम पोलीस स्टेशन वद्दा अंगनवाड़ी आंदोलन कड़ियम पोलीस स्टेशन वद्दा राजानगरम आईसीटीएस प्रोजेक्ट प्रेसिडेंट मुत्तबत्तुल मार्ता सेक्रेटरी याल बेबी रानी आध्वर्यंलो राजानगरम आईसीटीएस प्रोजेक्ट परिधिलोनी अधिक संख्यलो अंगनवाड़ी तो आंदोलन चेपट्टारु। ఈ సందర్భంగా సెక్రటరీ యాల బేబీ రాణి ఎం న్యూస్ తో మాట్లాడుతూ కడియం మండలం వేమగిరి గ్రామంలో ఒక అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన స్థలాన్ని సరేల లక్ష్మి కుటుంబం ఆక్రమించి రేకుల షెడ్ వేయడంతో గతంలో ఫిర్యాదు చేసి ఆందోళన చేపట్టామని కడియం రెవెన్యూ పోలీస్ అధికారులు తొలగించారని దాని దృష్టిలో పెట్టుకొని కక్ష సాధింపుగా వేమగిరి అంగన్వాడీ గోల్ల సరోజిని కుటుంబంపై నిన్న రాత్రి సరేల లక్ష్మి కుటుంబం దాడి చేశారని రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారని సరోజిని కుటుంబానికి రక్షణ కల్పించాలని బేబీ రాణి కోరారు। మీడియాతో కడియం సీఐ డి రాంబాబు మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదు కాపీలను రాజమండ్రి హాస్పిటల్ నుండి హుటాహుటి రప్పించామని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం చేస్తామని సీఐ రాంబాబు అన్నారు। ఈ ఆందోళనలో వారా విజయ వైసుజాత పి వెంకటలక్ష్మి పులిదిండి రాజు అంతకూరు చిన్ని షీలి జాన్ బాబు తదితరులతో భారీ సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు। రూరల్ కడియం మండలం వేమగిరి గ్రామం నా పేరు యాల బేబీ రాణి నేను రాజనగరం ప్రాజెక్ట్ కార్యదర్శిని వేమగిరి గ్రామంలో అంగన్వాడీ టీచర్ అయిన గోళ్ళ సరోజిని అనే ఆమెను ఆ బెనిఫిషియర్ అయిన సరేళ్ళ లక్ష్మి అనే ఆమె అంగన్వాడీ సెంటర్కి గవర్నమెంట్ అలాట్ చేసిన ఆ స్థలంలో అంగన్వాడీ బిల్డింగ్ కట్టారు। ఆ స్థలం ఇంకా కొంచెం ఖాళీగా ఉంటే దాన్ని ఆక్రమించుకుని రేకుల షెడ్ వేయడం కోసం ఆమె ప్రయత్నించింది। దీనికి సంబంధించి మేము ఆదివారం పూట రేకుల షెడ్ వేస్తుంటే కడియం పోలీస్ స్టేషన్ వారిని ఆశ్రయించి ఆ రేకుల షెడ్ ఏదైతే ఉందో దాన్ని తీయించడం తొలగించడం జరిగింది। అయితే అది దృష్టిలో పెట్టుకుని ఆమె నిన్న సాయంత్రం 8 గంటలకి అంగన్వాడీ టీచర్ అయిన గోళ్ళ సరోజిని ఆమె ఇద్దరు కొడుకుల్ని కూడా బయటికి పిలిచి సరేళ్ళ లక్ష్మి తన ముగ్గురు కుమారులతోటి ఇద్దరు కోడళ్లతోటి కలిసి ఆ వాళ్ళని విపరీతంగా కొట్టడం జరిగింది। దానివల్ల అంగన్వాడీ టీచర్ అయిన సరోజిని అదే పరిస్థితికి వెళ్ళింది। అయితే తను వెంటనే కోలుకోలేని పరిస్థితి ఉంది, మేము కడియం పిహెచ్సికి తీసుకొచ్చి ఆమెను చూపిస్తే డాక్టర్స్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు। అయితే అక్కడ తీసుకెళ్ళాం కానీ డాక్టర్ ఆమెను అసలు కేర్ చేయలేదు, బానే ఉందని చెప్పేసి వెళ్ళి తీసుకెళ్ళిపోమన్న పరిస్థితి। అయితే అది సరేళ్ళ లక్ష్మి ఎవరైతే ఉందో ఆమె కుమార్తె అయిన అరుణ గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది, అందువలన ఆమెను కాపాడడం కోసం డాక్టర్ చాలా ప్రయత్నాలు చేసింది, ఎమ్మెల్సీ కేసు కూడా పెట్టనివ్వలేదు। అయితే ఉదయం పోలీసులు వెళ్ళి కేసు రాసుకుని కడియం పోలీస్ స్టేషన్కి పంపించారు। అయితే ఈ సరేళ్ళ లక్ష్మి వలన కుమారుల వలన కూడా సరోజినికి అంగన్వాడీ వర్కర్ అయిన సరోజినికి ప్రాణాపాయ స్థితి ఉంది, కాబట్టి వెంటనే పోలీసు వారు చర్యలు తీసుకుని ఆమెకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి కోరుతున్నాము। అయితే దీనికి సంబంధించి ఆమె అంగన్వాడీ టీచర్ కనుక కడియం మండలంలో ఉన్న అంగన్వాడీ టీచర్స్ అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది। ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆమెకు న్యాయం చేయాలి, లేని పక్షంలో ఈ పోలీస్ స్టేషన్ ముందే మేము అంగన్వాడీ వర్కర్స్ అందరం కూడా ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, కాబట్టి అంగన్వాడీ వర్కర్కి వెంటనే పోలీస్ వారు చర్యలు తీసుకుని ఎవరైతే సరైన లక్ష్మి ఉందో ఆమె కుమారుల్ని కూడా యాక్షన్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళని కస్టడీలో తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం। ఇప్పుడు ఈ యొక్క అంగన్వాడీ టీచర్ ఎవరైతే ఉన్నారో గోళ్ళ సరోజిని అనే ఆవిడ మీద రాత్రి వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళ ఉన్నటువంటి సరళ లక్ష్మి అనే వాళ్ళతో వీళ్ళకి ఈ అంగన్వాడీ స్థలం సంబంధించి గొడవ గురించి రాత్రి మళ్ళీ పుష్కరించుకుని గొడవ జరిగినట్టు దాని మీద ఆవిడ కొట్టినట్టు ఇప్పుడే హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని మీద హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము। ఇప్పుడు సీన్లో కూడా ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ వేసుకుని యాజ్ పర్ మినిట్స్ ప్రకారం దర్యాప్తు చేసి ఫర్దర్గా ఎవరైతే ఈ మన అంగన్వాడీ టీచర్ని ఇచ్చేసారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కూడా। నేను ఇన్స్పెక్టర్ కడియం బాయ్ ఓకే సార్। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।